ఢిల్లీ మత ప్రార్థనలకు హాజరై వచ్చిన వారి కుటుంబీకుల సమాచారాన్ని సేకరించడానికి వెళ్లిన ఆశా కార్యకర్తపై దాడి చేయడానికి ప్రయత్నించిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ విషయమై ఆశా కార్యకర్తలు నిరసనకు దిగి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందించగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి వివరాలను సేకరించడంలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న ఆశా కార్యకర్తపై ఓ వ్యక్తి కుటుంబీకులు దాడి చేయడానికి ప్రయత్నించడం కలకలం రేపింది. ఢిల్లీ మత ప్రార్థనలో పాల్గొని తిరిగి జిల్లాకు వచ్చిన వ్యక్తులపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించారు. అక్కడికి వెళ్లి వచ్చిన వారిని ఇప్పటికే క్వారంటైన్ కేంద్రాలకు తరలించగా వారి కుటుంబీకుల వివరాలను సైతం ఆశా కార్యకర్తలు సేకరిస్తున్నారు. కుటుంబీకుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి తదితర అంశాలపై సర్వే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పట్టణంలోని శివాజీ చౌక్ సమీపంలో గల ఓ వ్యక్తి ఇంటికి ఆశా కార్యకర్త వెళ్లారు. కుటుంబీకుల వివరాలను అడిగే సమయంలో వివరాలేమీ ఇవ్వకుండా తిరిగి తనపై దాడికి యత్నించారని, తన వద్ద ఉన్న పుస్తకాలు పేపర్లు సైతం చించివేశారని బాధితురాలు ఆరోపించారు. ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు నిరసనకు దిగారు. కార్యాలయాన్ని ముట్టడించి తమకు భద్రత కల్పించాలని, దాడి చేసిన వారిని శిక్షించాలని ధర్నా చేశారు. ఆరోగ్యాలను కుటుంబాలను పక్కన పెట్టి విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న తమపై దాడులకు పాల్పడడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. డిఎంఎండిఎస్ఓ తొడసం చెందు జిల్లా వైద్య ఆరోగ్య ప్రత్యేక అధికారి రాజీవ్ రాజులు అక్కడికి చేరుకుని వారితో కలిసి మాట్లాడారు. మా ప్రాణాలను సైతము పెట్టి వాళ్ళ కోసం ప్రతి ఒక్కరి ఇంటింటికి వెళ్ళి మేము చేస్తా ఉంటే సార్, మా మీద దాడులు జరుగుతున్నాయి, మాకు భద్రత లేనప్పుడు మేము ఎందుకు చేయాలి సార్? మాకు భద్రత కల్పించాలని మేము కోరుతున్నాం సార్. మా ఆశా వర్కర్ పైన దాడి జరిగింది, రేపు ఈ ఒక్కరి పైన, మళ్ళీ రేపు ఇంకెందరి పైన జరుగుతుందో కదా సార్. వాళ్ళ ఫ్యామిలీ మెంబరు అనంతరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న డిఎస్పీ వెంకటేశ్వరరావు, సిఐ సురేష్లు స్టేషన్కు చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు స్వీకరించి వారితో కలిసి మాట్లాడారు. భద్రత పరంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆశా కార్యకర్తలు పోలీస్ అధికారులకు విన్నవించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం అల్తాఫ్ హుస్సేన్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు సిఐ సురేష్ పేర్కొన్నారు. పొల్యూషన్ రావడం జరిగింది. గత రోజున నిన్నటి రోజున వాళ్ళు ఈ కరోనా సర్వే గురించి వెళ్ళినప్పుడు శివాజ్ చౌక్లోని అల్తాఫ్ హుస్సేన్ అనే వ్యక్తి దగ్గర పోయి అడిగినప్పుడు, డీటెయిల్స్ అడిగినప్పుడు అతను ఆ డీటెయిల్స్ ఇవ్వకుండా మీకు మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న పేపర్లు కూడా తీసుకొని ఇచ్చి పడేయడం జరిగింది. దీని మీద వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద మేము అల్తాఫ్ హుస్సేన్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది.